వెల్కమ్ బ్యాక్. ప్రజలకు సుపరిపాలన అందించాలన్న సీఎం జగన్ ఆశయాలకు అనుగుణంగా ప్రజలతో మమేకమయ్యేందుకు కృషి చేస్తున్నట్లు తెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి పేర్కొన్నారు. కొప్పులవారి గూడెంలో డ్వాక్రా మహిళలతో ముఖాముఖి పల్లెనిద్ర కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. విభిన్న శైలితో ఇతర ప్రజాప్రతినిధులకు దీటుగా ప్రజలతో మమేకమయ్యేందుకు తెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఒకింత అధికంగానే ఉత్సాహం చూపుతున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. ప్రతీక్షణం ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యలు తెలుసు కుంటూ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడంలో ఉన్న సంతృప్తి మరెక్కడా లభించదని ఆయన తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తూ ఉంటారు. ఆ విధంగానే ప్రభుత్వ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తూ నియోజకవర్గ పరిధిలో ప్రతి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన చేస్తున్నారు. దీనిలో భాగంగా పెదవేగి మండలం కొప్పులవారి గూడెంలో పర్యటించిన ఆయన పల్లెనిద్ర చేసి అర్ధరాత్రి వరకు ప్రజా సమస్యలను వింటూ గడిపారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని వారికి చెప్పారు. అంతకుముందు గ్రామంలో డ్వాక్రా మహిళలతో ముఖాముఖి నిర్వహించిన ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గత ప్రభుత్వ హయాంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో డ్వాక్రా గ్రూపులకు జరిగిన మంచిని బేరీజు వేసుకుంటూ తమకు మద్దతు తెలపాలని సూచించారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని కళ్ళబొల్లి కబుర్లు చెప్పిన చంద్రబాబు డ్వాక్రా మహిళలను దారుణంగా మోసం చేశారని ఆయన విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కొప్పులవారి గూడెంలో స్థలాన్ని కొనుగోలు చేసి పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం ఎంతో సంతృప్తి కలిగించిందని ఆయన పేర్కొన్నారు. సరేనా, ఈ నెల అక్కడికి పడతాయి, బ్యాంకులో పెడితే డబ్బులు ఏదో ఇబ్బంది అయింది. కొన్ని గ్రూపులు వాళ్ళు ఈ నెల పడిపోతుంది. సో బోత్ లెగ్స్ కాళ్ళును చేతులు కూడా బాగా క్రష్ అయిపోయినాయి. సో ఎవరు ఇక్కడ నుంచి మన దగ్గరికి షిఫ్ట్ చేస్తున్నారు విజయవాడ జేసీకి. నేను కూడా వస్తా రేపు. నవీన అమ్మ ఇటుకుండి 15 ఏమన్నా ఇంట్లోనేనంట? అదో ఆ ఇంట్లోనే పల్లె నిద్ర చేస్తూ ఉన్నా అంటే రాత్రికి ఇక్కడే ఉంటా, పొద్దున్నే లేచి కూడా ఇక్కడే ఉంటాను. మీకేమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి, రండి. ఎవరన్నా చేశారా మీ ఊర్లో ఇలాగే? ఎవరన్నా వచ్చేలా మీ ఊర్లో కూర్చొని ఎవరన్నా పల్లె నిద్ర చేశారా? మరి రోజు ఇక్కడ జగనన్న ప్రభుత్వంలోనే ప్రజల వద్దకే వచ్చి చేయటం అంటే ఇదే. మీ ఊర్లోనే ఉంటాం, ఇంకా ఏదన్నా ఇబ్బంది ఉన్నా ఇవాళ చెప్పండి. పొద్దున్న 5:30కే లేస్తాను, 5:30 నుంచి రండి. ఏదన్నా ఇబ్బంది ఉన్నా కూడా దాన్ని అధికారులు అందరూ ఉంటారు. 5:30 6:30 నుంచి మళ్ళీ గడపడప ఈ గ్రామంలోనే మన గ్రామం అంతా మిగిలిపోయిందంతా కూడా చేస్తాం. సరే తల్లి, థ్యాంక్ యూ అందరికీ.